గమనించండి, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఆయన ప్రార్థన చేసుకుని ఒకరింటికి ఆయన వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న యజమానుని పిలిచి, ఏమండి, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ ఇల్లును దేవుడు నాకు చూపించాడు, అందుకనే మీ ఇంటికి వచ్చాను. మీ పిల్లల్లో ఒకడిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అన్నాడు. ఆ ఇంటి యజమాని నవ్వాడు. నేనేమిటి, నా ఇల్లేమిటి, నా పేదరికం ఏమిటి, నా కొడుకుల్లో ఒక్కడిని రాజుగా చేయటం ఏంటయ్యా అని నవ్వాడు. అయితే ప్రవక్త అన్నాడు, దేవుడు మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవంగల దేవుడు, కనుక నీ పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చి నాకు చూపెట్టండి. ఎవరినో ఆయన ఎన్నుకున్నది, కోరుకున్నది, ఆ వ్యక్తిని దేవుడు నాకు చూపిస్తాడు అని చెప్తే, ఇష్టం ఉండి ఇష్టం లేకుండా సరే చెప్తున్నావు కనుక పెద్దవాడివి అన్నట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచాడు. వీడు పెద్దోడండి, మహా తెలివిగలవాడు, బలంగా ఉంటాడు, అన్ని విద్యలు ఆరితేరినాడు అని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రవక్త కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, నా దేవా, నా ప్రభువ, ఇతన్నేనా నీవు కోరుకుంది అని అంటే, చిచి ఇతన్ని కాదు అని జవాబు వస్తుంది. పెద్దోడు తర్వాత చిన్నోడు, చిన్నోడు తర్వాత తర్వాత వాడు, తర్వాత వాడు, తర్వాత వాడు, ఇంచుమించు అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత ప్రవక్తకి కొంచెం బాధ కలిగింది. నేను ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఏమో ఒక కొడుకుని రాజుగా అభిషేకిస్తాను అన్నాడు, ఇక్కడికి వచ్చి వాళ్ళందరిని చూస్తే ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు అంటాడు. ఏమిటి దత్తాను, నా మాట పోయింది కదా అని బాధపడిపోతూ, బాబు నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ ఉన్నాళ్ళే ఓ పనికి మాలినోడు. వాడు దేనికి పనికి రాకపోతే ఆడికి నాలుగు గొర్రెలు కొనిపెట్టి వాణ్ణి అడవికి దొలేను, వాణ్ణి పిలిపించండి అంటాడు ఈయన. ఆ వాడితో మనకెందుకులేండి, ఆడు దరిద్రుడు పనికి మాలు దత్తమ్మ, తెలివి తక్కువడు, మీరు భోంచేయండి అని అంటే, నేను భోజనం చేయను, నేను వచ్చింది మీ ఇంటికి భోజనం చేస్తేనే కాదు, నీ కొడుకుల్లో ఒక్కడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అతన్ని అభిషేకించి వెళ్దామని నేను వచ్చాను, అతన్ని పిలిపిస్తేనే నీ ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే భోంచే. ఇక వీలుగాని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కబురు పెట్టి ఆ అడవిలో ఉన్న అబ్బాయిని పిలిపించాడు. అబ్బాయి ఎలా వస్తున్నాడండి, ఈ ప్రవక్త ఎలా చూశాడు కిటికీలో నుంచి చూ, ఈ అబ్బాయా, రాజుగా ఉండవలసిన వాడు వీడా, వాళ్ళ నాన్నగారు అన్నట్టు అసలు వీడిని నేనెందుకు పిలిపించాను అని అనుకుంటున్నాడు ఇతను ప్రవక్త. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో నేను ఎన్నుకున్న వాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. మనుష్యులు పై వేషాలు చూస్తారు, నేను హృదయపు అంతర్భాగాన్ని చూస్తాను. పై వేషాలు చూసేవాడిని కాదు నేను, హృదయాన్ని చూసేవాడిని. పిలువతన్ని, అతన్ని అభిషేకించు. వెంటనే దైవజనుడే తత్తరపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, కుటుంబంలో కూడా విలువలేని మనిషి, అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు, బంధువుల మధ్యలో కూడా విలువలేని మనిషి, కనీసం ప్రవక్త కూడా అతన్ని చూసి వీడా అని నివ్వెరపోయాడు.
ఆ స్థితిలో ఉన్న మనిషిని దేవుడు చూశాడు. ఎందుకంటే తన అంతరంగములో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన చింతన తలంపు ఏమిటో ఆయనకు తెలుసు. పైకి కొంతమంది భక్తి గల వారి వలె ఉంటారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. భక్తి గల వారి వలె నటించడం అనేది హిపోక్రసీ, అదొక వేషధారణ లాంటిది. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందలేరు అనే సంగతి సత్యం. కానీ ఇతను చిన్నలాంటి ఉంటే ఒక అలవాటు ఇతనికి. ఇతను గొర్రెలు కొని పెడితే గొర్రెలు కాచుకునేవాడు. గత నెలలో నేను బెత్లహేములో ఈ దావీదు గొర్రెలు కాచుకునే ఆ పొలాల్లో తిరుగుతూ ఉన్నా. నేను గత నెల ఆ షెపర్డ్ ఫీల్డ్స్లో తిరుగుతూ ఉన్నా. వాళ్ళు ఎక్కడెక్కడ చలి కాచుకుంటారు, ఎక్కడెక్కడ గుహల్లో చలికాలం ఉంటారు, అవన్నీ చూస్తూ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నా. సరిగ్గా యెరూషలేముకి 7 లేక 8 కిలోమీటర్లు అంత దూరం ఉంది బెత్లహేం. అది యూదయా దేశపు బెత్లహేం. ఈ పొలాల్లో నుంచి ఇలా చూస్తే యెరూషలేము కనబడుతుంది. యెరూషలేములో ఒక కొండ, ఎత్తైన కొండ, అది కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న కొండ మీద ఒక చిన్న కుగ్రామం, అబ్బుసలేం అనే ఒక చిన్న కుగ్రామం. ఆ కొండని చూడటం, ఆ యొక్క చిన్న గ్రామాన్ని ఆ కొండ మీద ఉండేదాన్ని చూడటం, ఈ చిన్నవాడైన దావీదు గొర్రెలు కాచుకుంటూ ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆ ఎక్కలేని కొండని నన్ను ఎక్కించావంటే నేను అక్కడ నీకు ఒక మందిరం కడతాను, నన్ను ఎక్కించవయ్యా బాబు, అది ఎక్కలేనంత కొండ, నన్ను ఎక్కించు, అక్కడ ఒక దేవుని నీకు ఒక మందిరం కడతాను అని పలుసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మీరు కావాలంటే తన కీర్తనలు ఈ పదాలు అక్కడక్కడ వాడుతాడు. నేను ఆ ఎక్కలేను, మరి నువ్వు ఎక్కించు, నేను నీ కొరకు ఒక మందిరం అక్కడ కడతాను అనే చిన్ననాటి నుంచే ఆ యొక్క ఆలోచన. అంతేకాక వాళ్ళ పితరులు ఉన్నారండి, పెద్దలు ఉన్నారు, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఈ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు కాదు, ఈ పేకాటి వాళ్ళ దగ్గరికి కూర్చునేవాడు కాదు. ఈ రకరకాల పిచ్చులు ఉంటాయి చూడండి, రాజకీయ పిచ్చులని, సినిమా పిచ్చులని, దరిద్ర పిచ్చులని ఉంటాయి కదా, ఈ వెరితనం, అట్టాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనోళ్ళు కూర్చుంటారు. ఏదేదో కార్యాలు తెలుసుకుంటారు, ఆ సినిమాలు ఈడెవరు, ఈడెవరు ఆ హీరోయిన్, ఎవరు ఈ డైరెక్టర్, ఎవరు ఆ సంగీతం వాడు, ఎవడు ఈడెవడు, ఏ సినిమాలు ఎవడెవడు ఎప్పుడెప్పుడు ప్రారంభించాడు, ఎప్పుడెప్పుడు ముగించాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు భార్య నదులు పెట్టాడు, గోదాన్ని ఎప్పుడు చేసుకున్నాడు, 8 లక్షలు ఇచ్చి విడుదల చేసుకున్నాడు కేసు, ఈ గొడవలు కొంతమందికి నచ్చుతాయి, అదే వెతుకుతా తిరుగుతారు కొంతమంది. అది దావీదు జీవితంలో గమనించినట్లయితే తమ పితరులు దేవునితో నడిచారు. ఆ నడిచిన సంభవాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకునేవాడు. తాతయ్య, మీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందంటగా, అది ఎలాగైంది, ఏదో గాలి వచ్చిందిరా, ఈ సముద్రం అలాగ లేచిందిరా, ఆరిన నేల కనబడిందిరా. తాతయ్య, అక్కడ పీతలు కనబడలేదా మీకు, చేపలు కనబడలేదా, అసలు బురద కూడా లేదా తాతయ్య, లేదురా, ఆరిన నేలలా వచ్చిందిరా. తర్వాత ఏమైంది తాతయ్య, వాళ్ళు తరుక్కున్నారు, మేమేమో అద్దరికి వెళ్ళిపోయాం, వాళ్ళ మీదకి సముద్రం వచ్చేసింది, వాళ్ళు కూలిపోయి సముద్రం చచ్చారా అని దేవునికి స్తోత్రం అన్నాడు. అలా మేము ప్రయాసపడి ముందుకొచ్చాం, అక్కడికి వస్తే మంచినీళ్ళు తాగుదాం అనుకున్నాం. మంచినీళ్ళు తాగుదామని ఒక దగ్గరికి వస్తే అవే చేదువు, నోట్లో పెట్టేదానికి లేదు. అప్పుడు ఏం చేశారు, ఆ ఏం చేశామంటే మా నాయకుడు ఒక కొమ్మ ఇరిసి దాంట్లో వేశాడు రా, అబ్బో ఆ నీళ్ళు చేదుగా ఉన్న నీళ్ళు మధురమైపోయారా. తర్వాత ఏం జరిగింది తాతయ్య, అమ్మమ్మ అమ్మమ్మ
నువ్వు కాసేపు చెప్పలేవు తాతయ్య అలసిపోయినట్టున్నాడు అని అమ్మమ్మని తాతయ్యని వాళ్ళ పితరుల్ని అడిగి ఒక్కొక్క విషయం దేవునితో పితరులు ఎలా నడిచారు, వాళ్ళు ఎలా అనుభవించారు, దేవుడు వాళ్ళకి ఎంత సన్నిహితంగా ఉన్నాడు, ఇవన్నీ నేర్చుకుంటూ చెప్పుకుంటూ ఉంటుంటూ నేర్చుకుంటూ వింటూ వచ్చాడండి. చివరికి ఒక రోజున అరణ్యంలో అడవిలో కూర్చొని అతనికి ఫిడేలు వాయించే అలవాటు ఉంది. చిన్నప్పుడు ఒక ఫిడేల్ మ్యూజికల్, ఆ ఫిడేలు ఒకటి వాయించుకుంటూ కింకేను వాయించుకుంటూ ఒక అలవాటు మీద ఏమనంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. ఇక గొర్రెల కాపరులందరూ వచ్చి యెహోవా అంటే ఎవర్రా అన్నారు. ఎవరో నాకు తెలియదు, మరి మా తాతయ్య దేవుడు అంట, మా అమ్మమ్మ దేవుడు అంట, వాళ్ళతో నడిచినప్పుడు వాళ్ళకి ఏ కొతువ రాలేదంట. రాత్రులు అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, పరలోకం నుంచి దేవదూతల ఆహారం దిగొచ్చిందంట. వాళ్ళు తిన్నారు, 40 సంవత్సరాలు వాళ్ళు తిన్న ఆహారం చేత వాళ్ళు నడిచారు, కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోలేదట. ఇంత అద్భుతం చేసిన ఆయన్ని నేను కాపరిగా నిర్ణయించుకున్నాను, ఆయన ఎప్పుడైనా చూసేవా, ఆ బాబా చూడలేదు, మా తాతయ్య చెప్తే వినడమే. బైబిల్ ఏమంటుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చెప్పలు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. వినుట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం. వినేది ఏమి ఏమి వినాలి? సినిమా కథలు కాదు, ఈ పనికి మాలిన సీరియల్స్ కాదు వినాల్సింది, రాజకీయాలు కాదు వినాల్సింది. ఇవి వింటే, దేవుని కార్యక్రమాలు వింటే, ఆ కార్యక్రమాలు, ఆ ఆలోచన, ఆ మాట మీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. ఆ విశ్వాసం మహాపరిశుద్ధమైన విశ్వాసమై మీ వ్యక్తిగత జీవితంలో మీ కాళ్ళు జారిపోనివ్వకుండా పవిత్రత వైపు నడిపిస్తాయి. ఆ మాటలు వినాలి. అవి విన్నందువల్ల ఇతనికి విశ్వాసం కలిగి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమిటంటే, మా తాతయ్య దేవుడు, అమ్మమ్మ దేవుడు యెహోవా, ఆయన నాకు కాపరి. వీళ్ళందరూ అంటారు, మరి మనమే కాపరులమే, మనకు ఇంకొకడు కాపురేమిట్రా, మనమంతా కాపర్లం కదా. అదే మీకు తెలియంది, నాకు తెలిసింది, నేను కాపరి గనుక నా గొర్రెల్ని పచ్చిక బయళ్ళల్లో పడుకోబెట్టి మేపుతున్నా. ఆయన నాకు కాపరైతే నన్ను కూడా పచ్చిక బయళ్ళల్లో కూర్చోబెట్టి మేపుతాడు కదా. నేను స్ఫటికం వలె నిర్మలమైన నీటి దగ్గర నా గొర్రెలు నడుపుకుంటా, ఎందుకంటే వాళ్ళకి జబ్బు చేయకుండా మంచి నీటి దగ్గర నడుపుతా. మరి ఆయన నాకు కాపరైతే, నేను గొర్రెని అయితే, నన్ను అక్కడికే నడుపుతాడు కదా, ప్రశస్తమైన నిర్మలమైన నీటి దగ్గర నడిపిస్తాడు కదా. అందుకని నా గొర్రెల్ని నేనెలా కాపాడుకుంటున్నానో, నేను గొర్రెని అయితే ఆ కాపరి నన్ను అలా కాపాడుకుంటాడని మా తాతయ్య అమ్మమ్మ చెప్పినటువంటి, మా పితరులు చెప్పినటువంటి చరిత్రల వల్ల నేను అంతవరకు తెలుసుకొని అది నేను పాటబాడి ఆనందిస్తున్నాను రా బాబు అన్నాడు. అందుకే ఆ కీర్తనలో అదే పదాలు వాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, అదే పదం వాడాడు. అప్పుడెప్పుడు నేను ఒక పదం వాడా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎందుకు వాడే నా పదాన్ని తెలుసా? నేను ఆ రోజున సింగపూర్లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తున్నా, పాల్ యాంగ్చో చర్చి దగ్గరికి వెళ్తున్నా, మీటింగ్లో పాల్పొందామని. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం దాడుతున్నాం, ఆ దేశం దాడుతున్నాం, ఇన్నడుగులు ఎత్తులో ఉంటున్నాం అని చెప్తున్నారు. శుభ్రంగా నేను కూర్చున్న దగ్గరికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు, చక్కటి భోజనం పెట్టారు, ట్రే తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు నాకు అనిపించి, ఇంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ రాజు భోజనం నుంచి పెట్టారు రా బాబు, వీళ్ళు డబ్బులుగా నడుగుతారేమో అనుకున్నా. తర్వాత పక్కన ఆయన అన్నాడు, డబ్బులు అడగరు, టికెట్లోనే ఉన్నాయి, నేను తినేయమన్నాడు.
అప్పుడు ఆ ఆహారం తినేశా. తిన్న తర్వాత నాకు సంతోషం ఎక్కువైపోయి, ఇక్కడ ఉంటేనే ఈ సంతోషం ఈ ఆనందం అయితే మరి సర్వోన్నతుడు అని నీవు, నీ దగ్గర నేను ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అలాగే దావీదు కూడాను తను విన్న విషయాన్ని, తన పితరులు అనుభవించిన విషయాన్ని విని విశ్వసించి దానిని తన పాటల్లోకి తీసుకుని వచ్చి ఆ పాడుకోవటం ఆయన అలవాటుగా మారింది. మనమే గొర్రెలు, మనమే కాపరలం కదా, మనకు కాపరు ఎవరు? ఆయన లేమి కలగదు అంటున్నావే, మనంత పేదవాళ్ళకి కదా ఎందుకు లేమి కలగదు? అది నీకు అర్థం కాదురా బాబు, నాకు అర్థమవుతుంది, నేను విన్నాను కనుక నాకు తెలుసురా, కాస్త నోరు మిండురా బాబు అంటే పెద్ద భక్తుడు లేవో అన్నారు. పెద్ద భక్తుడు లేవో, ప్రపంచంలో లేని పెద్ద భక్తుడు నువ్వు, నీ భక్తి ఎంతకాలం ఉండదు, మేము చూస్తాం. ఇప్పుడు కూడా మనం కూడా కాస్త భక్తిగా ఉంటే మన చుట్టూ ఉండేవాళ్ళు అనే మాటలు ఇవే. వాళ్ళ సినిమాలు చూడు తిరుగుతారు, మానుకోరు. మనం మానుకొని బాగుపడతామంటే మనల్ని కూడా పరిహాసం చేస్తారు, జోకులు చెప్తారు, తమాషాలు చేస్తారు, అవమానాలు పరుస్తారు, కేళ్ళు చేసేదానికి సిద్ధపడిపోతారు. ప్రేమగల తండ్రి ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి. నీ కార్యములు ఆశ్చర్యమైనవి. నీ ప్రజలు నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించారు, కళ్ళు మూశారు, తలలు వంచారు. అయ్యా, ఏ కుటుంబంలో కూడా సాతాను కలవరాలు లేకుండా హృదయాలు నీయందు ఆనందించి గంతులు వేయినట్లుగా ఒక శాంతి సమాధానాన్ని నెలకొల్పమని వేడుకొంచున్నాను తండ్రి. మీ దివ్యనామానికి మహిమ కలిగినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.